Praise the Lord. Praise the Lord. Prabhunu, manarakshakudaina, yesaya, divina karamaina namamlo, devuni prajalaina, mi andariki kuda, mayokka, shubhavandanalanu telichestunnam. Amen. Meerandaru kuda, bagundalani, kshemamuga undalani, devuni valana, dhanyulavalani. Praise the Lord. Mayokka aashay unnadi. Mari meerantha baunnara, kadupuninda, bhojanam chestunnara, kantara, nidrapothunnara, mari prabhu namanni adhikanga ganaparchukuntunnara. Praise the Lord. Ala chestunnatlaite, meeku mari mari maa vandanalu telichestunnamu. Maa koraku kuda meeru prarthana chestunnarani memu namuthunnam. Amen. Maa koraku prarthana chestunnara mari, devuni vakyanni meeku andinchutalo. మేమెంతో ఇష్టము కలిగి ఉన్నాం. ఈ పని ధనముండి చేయటం లేదు, కానీ దేవుని ప్రజలైన మీరందరూ మావలే దేవుని కొరకై బ్రతకాలని, మనమందరము కూడా తండ్రి మన కొరకై సిద్ధపరుస్తున్న నిత్య రాజ్యములో ఆనందించాలి అన్న ఆశతో ఈ సత్యవాక్యాన్ని మీకు అందిస్తూ ఉన్నాము. మరి గత వారంలో దైవజనులు మనతో మందిరానికి ఎందుకు వెళ్ళాలి అని మనం అడిగినప్పుడు ఎందుకు వెళ్ళాలో దైవజనులు మనకు బోధించారు. ఎందుకంటే మీరు చెప్పారు కదా చర్చికి ఎందుకు వెళ్ళాలన్నారు. అవును. మరి ఆ రెండు మూడు పాయింట్లు విషయం చెప్పాను. మరి వాళ్ళకి రెండు మూడు పాయింట్లు గుర్తున్నాయో మరి మీరే అడిగితే బాగుంటుందేమో కదా అమ్మగారు. అవును. దేవుని మందిరానికి ఎందుకు వెళ్ళాలి అన్న ఆలోచన మీలో ఉంది కనుక ఆ విషయాన్ని దైవజనులు అడిగినప్పుడు ఎందుకు వెళ్ళాలో మనకు తెలియచేశారు. మొదటిగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట కొరకై మనము వెళ్ళాలని, శారీరక విషయాలలో మనము చనిపోయి దేవుని కొరకు బ్రతుకుట కొరకై వెళ్ళాలని, అలాగే దేవుని సన్నిధిని అనుభవించుట కొరకై మనం వెళ్ళాలని దైవజనులు మనతో మాట్లాడారు. అంతేకాదు కానీ దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు దేవుని వాక్యాన్ని తీయాలి, ఆ తరువాత చదవాలి. నోట్బుక్ మీద ఒకటి ఏం చేయాలంటే కొన్ని విషయాలు ముఖ్యమైనవి వ్రాసుకోవాలి. అవును, అలా చేయాలని దైవజనులు మనకు తెలియచేశారు. మరి మీరందరూ కూడా మరి వాక్యాన్ని ఆ రీతిగా ప్రతిదినము కూడా చదువుతున్నారని మేము నమ్ముతున్నాము. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం విషయంలో కానీ దేవుని విషయంలో కానీ మేము క్రైస్తవులు అని చెప్పబడుతున్న మన పిల్లలు ఆయన వాక్యము చదవటం కానీ రాసుకోవటం కానీ వినటం కానీ ఆయన సన అనుభవించడం కానీ ఆయన ఎవరో తెలుసుకోకుండా భక్తి చేస్తేనమ్మా వీళ్ళేమవుతారంటే విడవబడిన బుద్ధి లేని కన్యకలుగా అవుతారమ్మా. అందుకోసం కాదుగా మేము ఇలా అర్థమయ్యే భాషలో మీకు వివరణ చేస్తున్నది. మీకు ఏసై ఎవరు అన్నది ఏమవ్వాలంటే దేవుని తెలియబడాలి. ఏసై ఎవరో తెలియబడకపోతే వీళ్ళేమవుతారు, ఏసై ఎవరో మాకు తెలియదు అంటారు. తెలియదు అని ఏమవుతారంటే శ్రమంలో అనేకులకు చెప్పేస్తారమ్మా, బాగా సాగినట్లు కనబడతారు, బాగా సహకరించినట్లు కనబడతారు, బాగా ప్రార్థిస్తున్నట్లు కనబడతారు, చిటుక్కున ఏదైనా శ్రమలతో ఏమైపోతారంటే చిన్న ఇబ్బంది కలిగితే వాళ్ళ హృదయాలు మారిపోతూ ఉంటాయి. బంధువుల ద్వారా వచ్చే ఒత్తిళ్లుకో లేకపోతే గ్రామస్తుల ద్వారానో కులస్తులు కుటుంబంలో వచ్చినా గానీ వాటికి ఏమైపోతారు, చిన్న విషయానికి కూడా అవునమ్మా బలహీనముగా కనబడుతూ ఉంటారు భక్తిలో. కొంతమంది ఏమో చర్చికి ఎందుకు వెళ్తున్నారో వాళ్ళకే తెలియకుండా శరీర సంబంధంగా చర్చికి వెళ్తున్నట్టు కనబడతారు, దేవుని గ్రంథాన్ని పట్టుకుంటారు, పాటలు పుస్తకాలు ఇచ్చుకుంటారు, కానీ వాళ్ళ శరీర విషయాలలో చనిపోరు. చనిపోరు. చాలా మంది గృహాల మీద ఇది ప్రభు నిలయం, ఇది క్రీస్తు గృహం, లేదంటే బళ్ళ మీద సిలువ గుర్తో దేవుడే ఆశ్రయమనో యెహోవా నా కాపరనో అని ఇలా ఉంటాయి. కానీ క్రీస్తు వారిలో ఉండడం, వాళ్ళ బళ్ళ మీద కూడా దేవుని కృప ఉండదు. ఎందుకంటే నోటి మాటలు మారవు. అవును. క్రియలు మారవు, వాళ్ళ తలంపులు మారవు, వాళ్ళ చూపులు మారవు. ఎంతో మందిని మనం చూస్తూ ఉన్నాం. కనుక అలా కాదు గాని దేవుని వాక్యానుసారంగా మందిరానికి వెళ్ళాలి, వాక్యాన్ని చదవాలి, వినాలి, ఆ ప్రకారం నడవాలని మా ఆశయం ఉన్నది. ఇప్పుడు దేవుని ఆలయమునికి వెళ్ళి శారీరక క్రియల్లో చనిపోకుండా మేము క్రైస్తవం అంటే ఉపయోగం ఏమీ లేదు. ఏమీ లేదు. ఎందుకంటే వెనకట ఒక కొంగ అంటమ్మా అమ్మగారు ఒక ఎత్తేసిందంట. ఏతంటే ఒకసారి చేపల చెరువు దగ్గరికి వెళ్ళిపోయి అది తపస్సు చేస్తుందంట. తపస్సు చేస్తుంటే చాలా రోజులు అదే స్థలంలో ఉండి తపస్సు చేస్తుందంట.
చేస్తుంటే 4-5 రోజుల దాకా చేపలు దాని దగ్గర రాకుండా కొద్ది రోజుల తర్వాత చేపలకు డౌట్ వచ్చిందంట, ఈ కొంగ ఒక్కటే ఇక్కడ ఉండే ఏం చేస్తుందంటే తపస్సు చేస్తుంది. అసలు ఏంటో అడుగుదామనంటే కొన్ని చేపలు అంటే అమ్మో దాని దగ్గరికి వెళ్ళి పొడుచుకుని ఏం చేస్తుంది అంటే తింటది వద్దనంటే ఒక చేప ధైర్యం చేసి వెళ్ళిందంట. వెళితే ఆ కొంగ దగ్గరికి వెళ్ళి చేప అడుగుతుందంట అమ్మగారు. ఏమంటే కొంగబావ కొంగబావ మీరు కొద్ది రోజుల నుండి మీరు ఏంటి ఇట్లా తపస్సు చేస్తున్నారు, అసలు ఏంటి కారణం అంటే ఏం చెప్పేది అది నేను చెప్పాలంటే నా హృదయంలో ఎంతో బాధ ఉంది అని చెప్పేసాను అన్నాను అని అంటే మరి ఏంటో బాధ చెప్పమంటే ఏమీ లేదు, కొద్ది రోజుల్లో ఈ చెరువు యజమాని నీళ్లను తోడేసేసి ఎండబెట్టబోతున్నాడు, ఈ చెరువులో ఉన్న మిమ్మల్ని అందరినీ కూడా ఆయన పట్టేసి అమ్మేసే పోతున్నాడు, మిమ్మల్ని చంపేవద్దు కనుక అది తెలిసి నాకు ఎంతో బాధ వేసి ఏం చేస్తున్నానంటే మిమ్మల్ని మరొక చెరువులోనికి చేర్చాలని ఆశ నా తపన, కానీ మీరు నన్ను నమ్మరు ఎందుకంటే నేను కొంగన కనుక మిమ్మల్ని పొడుచుకొని అన్న భయం అని చెప్పేశానంటే అది కూడా అప్పుడు ఆ చేపను నమ్మకుండా వెళ్ళిపోయిందంట. తర్వాత మరలా ఒంటికాలు తయారు ఏం చేస్తుందంటే తపస్సు చేస్తుందంట. అప్పుడు చేపలు మొత్తానికి ఒక డౌట్ వచ్చిందంట అమ్మగారు. ఏ డౌట్ అంటే మన మేలు కోసము మరి ఇది చెరువు యజమాని నీళ్లను తోడేస్తున్నాడు, మనల్ని అమ్మేసి చంపేసి పరిస్థితి రాబోతుందంట, మరి కొంగ కొన్ని రోజుల నుండి ఇట్లా ఉంటుంటే మనం అనుమానించడం పద్ధతి పద్ధతిగా ఉంటదా అని చెప్పేసి అనుకుని చేపలన్నీ వెళ్ళినాయి అంట. వెళితే ఈ కొంగందంట మరి అన్ని అందరిని ఒకేసారి నేను ముక్కుతో పట్టుకుని వెళ్ళి చేర్చలేను తీసుకెళ్ళాను కదా, తేప ఒక అరగంట ఒక చేపను ఒక గంటకు ఒక చేర్చాలంటే టైం పట్టింది కదా, ఏదో ఒక ప్రయాసపడి నేను అవతలకి చేరుస్తాను మిమ్మల్ని, ఏదో ప్రయాసపడి మిమ్మల్ని నేను అవతలకి చేరుస్తాను అని చెప్పేసి అని అంటే ఎవరు ముందు వస్తే వాళ్ళని ఏం చేస్తాను తీసుకెళ్ళి ఆ నీళ్లు ఉన్న చెరువులో వదిలేసేస్తాను బతికించుకుంటాను అని చెప్పేసి అని ఈ కొంగనగా ఓ చేప వచ్చిందంట. ఆ చేపను పట్టుకొని వెళ్ళిపోయింది, ఎక్కడో మొత్తానికి ఏం చేసిందంటే ఆ చేపని తినేసేసింది. అది అరిగేదాకా అక్కడి నుండి రాలేదంట. కొంచెం లేట్ అయిందంట అమ్మగారు, లేట్ అయినప్పుడు కడమా చేపలు అడిగింది అంట, ఏంటి కోకబావ ఏంటి లేట్ అయింది చెప్పేసి అంటే మరి ఎంతో దూరంలో ఉన్న చెరువులో వదిలిపెట్టి రావాలి కదా అని చెప్పేసి అని అరగంటకు చేపని గంటకు చేపని ఇట్లా ఆ కొంగ ఏం చేసిందంటే అమ్మగారు మారినాను అని వాళ్ళను మాయ చేసి వాళ్ళ ప్రాణాలనేనమ్మా హరించి అదే కొంగ తినేయడం జరిగిందమ్మా. నేడు చాలా మంది పాస్టర్లు పాస్టర్లు కూడా ఇంతేనమ్మా, వాళ్ళకి మార్పు లేదు, వాళ్ళకి ప్రభు ఎవరో తెలియదు, వాళ్ళు ఎందుకు బోధ చేస్తున్నారో తెలియదు. అట్లనే చాలామంది దేవుని పిల్లలు కూడా మార్పు లేకుండా నోటి మాటలో మార్పు లేదు అమ్మ. కొంతమంది చర్చికి వెళ్తారని నోరు తీస్తే రోత మాటలు తోటి విశ్వాసం మీద కపటపు స్వభావం ప్రేమించలేని బుద్ధి మరి వ్యతిరేకమైన మనస్సు ఆమె మీద ఈమె ఇతని మీద అతను అమ్మా. మరి కొంతమంది అయితే అసలు పాస్టర్ గారుల మీదనే పాస్టర్మల మీదనే నెప్పాలి, మేము ఉద్యోగాలు చేస్తున్నాం మా పొలాలు ఉన్నాయి మాకు అయ్యున్నాయి ఇయ్యోనే కనుక ఆయన చెప్పిన మేము ఆయన చెప్పిందల్లా చెయ్యాలా అన్నట్లుగా ప్రవర్తించే వాళ్ళు కూడా కనబడుతున్నారమ్మా. మరి దేవుని ఆలయంలోకి వెళ్తుంది ఎందుకు అమ్మా, చూడండి వాక్యాన్ని చూద్దాం. లేఖన బాగుండండి, మొదటిగా 122వ కీర్తన మొదటి శరణం చదివి ఆ తదుపరి మనం ఇంకొక వాక్యాన్ని చదువుదాము. యెహోవా మందిరమునకు వెళ్ళదు మన జనులు నాతో అని నేను సంతోషించి తిని. ప్రజలు దేవుని మందిరమునకు వెళ్ళదు మన అన్నప్పుడు మేమేమయ్యామంటే సంతోషించి చాలమ్మా. ఇప్పుడు ఈ విధంగా అమ్మగారు చర్చికి ఎందుకు వెళ్ళాలన్న అంశం మీద నన్ను ప్రశ్నించినప్పుడు ఎందుకు వెళ్ళాలన్నది ఫస్ట్ భాగం చెప్పాము. ఈ చివరి భాగంలో 2-3 పాయింట్లు చెప్పేసి ఈ యొక్క అంశాన్ని మేము ముగిస్తామమ్మా. గనక మొదటి భాగము మనము దేవుని స్తుతిని అనుభవించడానికి వెళ్ళాలి, ఒకటి దేవుని కృతజ్ఞతా స్తుతులను చెల్లించడానికి వెళ్ళాలి, మూడమ్మ శరీర విషయాల్లో చచ్చిపోయి ఆ తమ్మన్న క్రీస్తు ప్రభు కొరకే బ్రతకడానికి వెళ్ళాలి, నాలుగు అమ్మగారు యేసు ఎవరన్నది ఏమవ్వాలంటే వెళ్ళాలి, యేసు ఎవరో తెలుసుకుంటే మరణమైనను హింసలైనను ఇరుకులైనను ఇబ్బందులైనను శ్రమలైనను శోధనలైనను నిందలైనను అవమానములైనను ఆకలి దప్పికలైనను వస్త్రహీనతైనను ఇక అది ఏమైనను గానమ్మా దేవుని పిల్లలు దేవుణ్ణి విడిచిపెట్టరు, ప్రభు కోసం బ్రతుకుతారు, ప్రభు కోసం ఏమైపోతారంటే
చనిపోతారమ్మా. గనక యేసు ఎవరో కానీ వీళ్ళకి తెలియకపోతే కొద్ది కాలానికి వీళ్ళు ఏమైపోతారంటే ఖచ్చితంగా బంధువులు ఒత్తిడి వలనో, ఇంట్లో కొడుకులు కోడలు ఒత్తిడి వలనో, లేకపోతే కులస్తుల ఒత్తిడి వలనో, లేదంటే ఇరుగు పొరుగు వారు ఎగ్గరిస్తున్నారనో, లేకపోతే వీళ్ళకే లోకంలో ఏవో ఆశలు హృదయంలో ఆశలు పుట్టి ఏమైపోతారంటే దేవుని విడిచిపెడతారు, ప్రభువుని విడిచిపెట్టేస్తారు. కానీ ఏనాటికైనా మనిషి ఏమైపోతాడు అమ్మ గారు, చనిపోతాడు అన్న విషయం వీళ్ళకి అర్థం కావాలన్నది. ఆత్మ ఎక్కడికి వెళుతుంది, ఎక్కడికి వెళుతుంది అన్నది గమనించాలి. ఇంకో వాక్యం చూద్దాం అమ్మగారు. పరిశుద్ధ బైబిల్ ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం మొదటి వచనమును చదువుకుందాం. ప్రసంగి 5వ అధ్యాయం మొదటి వచనమును చదువుకుందాము. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు, నీవు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొను, నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూచుకొనము. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించట కంటే సమీపించి ఆలకించటే శ్రేష్టము. పిల్లలారా, తర్వాత 2వ వచనం కూడా చదువుదాం. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు, నీవు దేవుని సన్నిధిలో అనాలోచనగా మాట్లాడటానికి నీ హృదయమున త్వరపడనీయక, నీ హృదయాన్ని నువ్వు కంగారుగా త్వరపడనివ్వక, నీ నోటిని కాచుకుము. నీ నోటిని ఏం చేయాలంటే కాచుకును అంటున్నాడు అమ్మగారు. దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త, దేవుని సన్నిధిలో నువ్వు పలికే మాటలు జాగ్రత్త అని చెప్పేసి అని సొలొమోన్ రాజు దేవుని పిల్లలకు పరిశుద్ధాత్మ వలన తెలియజేస్తున్నాడు. చాలా సంఘాలలో నమ్మ చర్చిలో తగాదాలు అమ్మగారు. ఆయన పెద్ద అంటే ఈయన పెద్ద, ఈయన పెద్ద అంటే ఆయన పెద్ద, ఆయనే ఎందుకు నియమించాలి, ఈమెకే ఎందుకు పాటలు ఇవ్వాలి, వాళ్ళకే ఎందుకు వాక్యం చదవడానికి ఇవ్వాలి, వీళ్ళకే ఎందుకు ప్రార్థన చేయటానికి ఇవ్వాలి, ఇదిగో మేము కానుకలు ఇస్తే వాళ్ళ పేరైతే చదివాడు గాని మా పేరైతే చదవలేదు అని చెప్పేశానమ్మా. పేర్లు చెక్కించలేదు మా పేరు ఇట్లా అనమా అంటే దేవుని మందిరంలో గుసగుసలు చనుగుకోటాలు ఇవి కనబడుతూ ఉన్నాయి అమ్మా. ఇంకొక చూడాలి మరి 3వ వాక్యం కూడా పరిశుద్ధ గ్రంథములో నుండి చూడండి. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 10-11 వచనములు. సహోదరులారా, మీరందరూ ఏకభావముతో మాట్లాడవలనని మీలో కక్షలు లేక, మీలో ఏముండకూడదు కక్షలు గాని, ఏక మనసుతోనూ లేకుండా ఏక మనసుతోను ఏక తాత్పర్యముతోను ఏక ఆలోచనలతోను మీరు సన్నద్ధులై ఉండవలనని, మీరు సిద్ధముగా ఉండవలనని ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని వేడుకొనుచున్నాను. నా సహోదరులారా, మీలో కలహములు కలవని, మీలో భేదాలు ఉన్నవని మిమ్మల్ని గూర్చి క్లోయ ఇంటి వారి వలన నాకు తెలియవచ్చును. చాలు చాలు అమ్మగారు, ఇలా మనము చూస్తేనమ్మా దేవుని మందిరమునకు వెళ్ళిన మనం ఎలా ఉండాలంటే భయ భక్తులతో ఉండాలంట. దేవుని భయము నీలో నాలో మనలో ఉంటే దేవుని మందిరంలో వ్యర్థమైన మాటలు మాట్లాడతారమ్మా రావు కదా. అసలు ఒక విశ్వాసం మీద ఒక విశ్వాసం జగడాలు వస్తాయా? అసలు ఏసైనా మీ ఆమె తండ్రి అంటుంది, ఈమె తండ్రి అంట, అతను తండ్రి అన్నాడు, ఇతను తండ్రి అన్నాడు, తీరా చూస్తే తన్ను కోటాలు సమాధానం అనేది కనబడలేదమ్మా. దేవుని ప్రేమ కనబడలేదు, దేవుని ప్రేమ కనబడలేదు, భేదాభిప్రాయాలు హెచ్చు తగ్గులు కుల భేదాలు ఆస్తుల భేదాభిప్రాయాలు రంగు భేదాలమ్మా. చూసారమ్మా ఇక్కడ కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా అపోస్తలుడు అన్నాడు కదా, మీలో కలహములు గలవని నేను విన్నాను అని అంటున్నాడు. కిందకెళ్ళి చదువుకుంటే తిరుమల ఏడ్చాడు, ఏంటి మనందరం ఏసై బిడ్డలము కామా, ఆయన రక్తంలో మనం కడగబడ లేదా, మనందరం ఆయనను తండ్రి అని మనము లేదా, ఆయనను మనందరం కూడా మా తండ్రి నీవేనని మనము ప్రార్థన చేయటం లేదా, ఈ కలహాలు ఎందుకు వచ్చినాయి అని అంటున్నాడు. అంటే కలహాలు ఎందుకు వస్తాయమ్మా, కలహాలు పెట్టే వాడు జ్వరబడబట్టే ఆ కలహ బుద్ధి వస్తుంది. కలహాలు ఎవరు పెడతారు? కయ్యూనికి హేబేలుకి కలహం ఎవరు పెట్టారమ్మా? సాతాను వలన కలిగింది అంతే కదమ్మా. దాని వలన ఏమైపోయాడు కయ్యూను? దేశ దిమ్మరి అయిపోయాడు. చూసమ్మా కలహానికి కారణము సాతానుడు. దేవుని పిల్లలు అర్థం చేసుకోవాలి, పాడుతున్నావు వాక్యం వింటున్నావు ఏదన్నా నీకు ప్రార్థన కూడా పక్క సహోదరుడికి ప్రార్థన చేస్తే ఏమవుతున్నావు? అసూయపడుతున్నావు. నేనేమంటున్నాను తెలుసా, దైవ జనుడు దైవదాసురాలు చేతిలెత్తి మిమ్మల్ని ఏమని బ్రతుకు నడుకుంటున్నారో తెలుసా?
ప్రభువా, నా ప్రియ సహోదరుడిని మీరు ప్రార్థనించినందుకు మీకు స్తోత్రం. నా ప్రియ సహోదరికి పాటలు పాడటానికి ఇచ్చినందుకు మీకు స్తోత్రం. ప్రభువా, ఎవరికిస్తే ఏమైంది? నీ నామముకు మహిమ కలగాలి. ప్రైస్ ది లార్డ్. ఈ మనసుని ఎప్పుడన్నా మనం కలిగి ఉన్నావా? ప్రభువా, నా సహోదరుని మీరు మహిమ పొందుతున్నావు, నాకంతే చాలు ప్రభువా అని ఎప్పుడైనా తగ్గించుకున్నావా? ఈ తలంపులు నీకు ఎప్పుడైనా వచ్చినాయా? దేవుని సన్నిధిలోకి అమ్మా వందల వేల మంది వస్తారు, పద్దాగులు నీకేనా సమయం ఇచ్చేది? కుదరదు కదా. అందరికీ ఏం చేయాలంటే, ఒకళ్ళు పాడుతున్నారంటే ఆ పాట ద్వారా నీకు మహిమ రావాలని ఇతరులు స్తుతించాలి. అట్లా ఉండాలి. ప్రతి ఒక్కరికి ఏమవ్వాలంటే అవకాశం ఇవ్వాలి. ఇక నీకే ప్రార్థన, నీకే చదవడానికి, నీకే అంటే కడమ వాళ్ళు కూడా వాళ్ళు నేర్చుకోవాలి కదమ్మా. తండ్రి నీకు స్తోత్రం. అయ్యా, నేను చాటున ఉంటాను, నా సహోదరిని వాడుకోమని. ప్రభువా, నేను వెనక్కి వెళతాను, నా సహోదరుడును వాడుకోమని. కొంతమంది అమ్మా పిలవకపోతే వెనక్కి వెళ్ళిపోతారు, ఇక రమ్మన్నా గాని రారు. మమ్మల్ని అయ్యగారు ముందుకు పిలవలేదుగా, అయ్యగారు మమ్మల్ని పట్టించుకోలేదుగా, అమ్మగారు మమ్మలను చూడలేదుగా. ఏం దాపరించింది మీకు? ఇది క్రైస్తవుల్లో ఉండాల్సిందేనా? కలహాలు ఉన్నవి అని అంటున్నాడు. ఆ కలహము బుద్ధి నీకుంటే కృపను ఎలా పొందుతావు? నీకు ఇద్దరు ముగ్గురు బిడ్డలు ఉండొచ్చు, నలుగురు బిడ్డలు ఉండొచ్చు. ఒక తండ్రి బిడ్డలు కలిగిన తల్లిదండ్రులను మేము బ్రతులాడుకుంటున్నాం. నీ కడుపును పుట్టిన నీ బిడ్డలను కృపను పొందే బిడ్డలుగా నువ్వు చెయ్యాలి. దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు దేవుని పిల్లలు ఎలా ఉండాలంటే భయభక్తులతో ప్రవర్తన జాగ్రత్తగా ఉంచుకోవాలి. ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. నోటి మాటలు వ్యర్థముగా రాకూడదు. ఒకళ్ళ మీద ఒకళ్ళ సాడీలు అనేవి చెప్పకూడదు. నేను అంటాను, నీ పిల్లలను ఒక్కసారి ఆలోచించే, నీ పిల్లలు ఒక దీవించవని స్థానములకు వెళ్ళాలని ఆలోచన చేయి. అపోస్తుల మధ్య కూడా ఇలాంటి భేదాపరమైతే ప్రభు వెంటనే ఏం చేశాడు? మీరు చిన్న పిల్లల లాంటి మనస్సును కలిగి ఉంటే తప్ప మీరు దేవుని రాజ్యంలోనికి ప్రవేశించలేరు అని చెప్పేసి అన్నాడు. ఒక వ్యక్తిని తోటి సహోదరుని తక్కువగా భావించి నేనే ఆ విత్తనాన్ని ఈ విత్తనాను అలా అని చెప్పేసి ప్రార్థన చేస్తే వాడిని ఏమో తీసవతల పడేశాడు. నేను అర్హుణ్ణి కాదు ప్రభువా అని పాదాలు పట్టుకున్న ఆయనకి కృపనిచ్చారు. ఒకవేళ నువ్వు అలా చేస్తున్నావేమో, భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని నుండి భయభక్తులు కలిగి ఉంటే దేవుని కాపుదలం వస్తుంది. దేవుని నుండి భయభక్తులు గలవారు దీవించబడతారు. దేవుని నుండి భయభక్తులు గలవారు దేవునికి దగ్గర అవుతారు. దేవునికి నుండి భయభక్తులు కలిగిన వారు ఎలాంటి భయాలకు కూడా భయపడకుండా నిశ్చంతగా వాళ్ళు ఏమవుతారని భూమి మీద ఉన్నంత కాలము బ్రతుకుతారు. ప్రైస్ ది లార్డ్. కనుక దేవుని నుండి భయభక్తులు కలిగి జీవించాలని ప్రభు పేట జ్ఞాపకం చేస్తున్నాను. తర్వాత ఇంకొక వాక్యం ఏంటంటే, కీర్తనల గ్రంథము 65వ కీర్తన 4వ చరణంలో ఏం రాయబడింది అంటే, నీ మందిరములో నివసించునట్లు ఏర్పరచుకుని వారు ధన్యులు. నీ పరిశుద్ధాలయం చేత నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేదము. నీ పరిశుద్ధాలయం మేలుల చేత మేము ఏమోదం తృప్తి పొందేదము. దేవుని ఆలయానికి ఎందుకు వెళ్ళాలంటే అమ్మగారు, మనము భయభక్తులు నేర్చుకోవటానికి వెళ్ళాలి. తర్వాత దేవుని ఆలయంకి వెళ్ళిన ఎందుకు వెళ్ళాలంటే, మనము శాపమనడి పేదరికములో నుండి బయటకు వచ్చి యేసయ్య కొరకు, ఆయన మహిమ కొరకై దీవించబడటానికి మనం దేవుని ఆలయమునకు వెళ్ళాలి. ఈ రోజుని అంత కాలము దేవుని ఆలయానికి వెళ్తున్నా, రెక్కల కష్టములు ఆశీర్వాదాలు లేకుండా ఎన్నో కుటుంబాలు గుంపులు గుంపులు కనబడుతున్నారు. దానికి కారణం ఏంటంటే, నువ్వు దేవుని ఆలయంలోకి వెళుతున్నావే కానీ అనాలోచనగా ఆరాధన చేస్తున్నావు. శక్తి కొలదుగా దేవునికి కృతజ్ఞతలు అనేవి చెల్లించాలని. కొంతమంది చప్పట్లు అసలు ఎట్లా కొడతారంటే, చేతులు ఏమన్నా నొప్పులు పడితే, సర్వజనులారా చప్పట్లు కొట్టండి అంటే కొట్టరు చాలా మంది. అలా చప్పట్లు కొడితే చేతులు బొబ్బలు ఎక్కుతీయమునని కొంతమంది నామోసి అలాగే సిగ్గు అనమాట. పాటలు పాడమంటే అనేవాళ్ళు ఉంటారు. మరి ఈ బ్యాచ్ కూడా ఉంటది, వాళ్ళు పాడరు. కొంతమంది పాడేవాళ్ళని చూస్తేనే మరి కొంతమందికి ఏమో ఇట్లా అనమాట. అన్ని రకాలలో ఉంటారమ్మా. గనుక దేవుని ఆలయమునకి ఎందుకు వెళ్ళాలంటే, మనము దీవించబడటానికి దేవుని ఆలయమునకు మనము వెళ్ళాలమ్మా. తర్వాత అమ్మగారు, దేవుని ఆలయమునకి ఎందుకు వెళ్ళాలంటే, లోపములను సరిచేసుకుని పరిశుద్ధంగా బ్రతకటానికి వెళ్ళాలి. పిల్లోడు స్కూల్కి ఎందుకు వెళ్ళాలంటే, మాస్టర్ గారు పాటలు అప్పగించరా అంటాడు, హోంవర్క్ చేసుకురారా అంటాడు. ఎందుకని, వాడికి రాయటము
రావాలి, వచ్చిందో రాలేదో పరిశీలన చేయటానికి. పాటలు అప్పగించరా అంటాడు, అంటే వాడు ఇంటి దగ్గర చదువుతున్నాడు చదవట్లేదు అని చెప్పేసి అని మాస్టర్ గారు హోంవర్క్ అడుగుతున్నాడు, మాస్టర్ గారు పాటాలు అప్పగించమన్నాడు అని చెప్పేసి అంటే చదువులో మొద్దవుతాడా చదువులో, లేదంటే మంచిగా మారతాడమ్మ గారు? కనుక ఏమవ్వాలంటే దేవుని ఆలయంలోకి వెళుతున్న ప్రజలు లోపములు, దేవుని వాక్యం అనేది అర్థములు. యాకోబు దైవజ్ఞుడు తన పత్రిక రాస్తూ అంటాడు కదా, వాక్యం అనేది అర్థములు అని అంట అమ్మగారు. మన లోపాలను ఏం చేయాలంటే సరిచేసుకోవాలంటమ్మ, మన లోపములను మనము సరి చేసుకోవాలని చెప్పేసి అని వాక్యము. తర్వాత అమ్మ దేవునితో సంధి సమాధానమును మనం ఏమవ్వాలంటే పొందుకోవాలని దేవుని వాక్యం చెబుతుంది. చదవద్దు కానీ వాక్యాలు చెబుతున్నాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 20వ వచనములో ఆ వాక్యం రాయబడింది, దేవునితో మనము సంధి సమాధానం. అంటే దేవునితో అంటే మనము వాడంబడిక చేసుకోవాలంటమ్మ. ప్రభువా నీ కొరకే నేను ఇది చేస్తాను, ప్రభువా నీవు నా గృహములోకి రండి, నన్ను నీ హృదయములో ఉంచుకోండి, నన్ను నీ అరచేతుల్లో చెక్కుకోనండి ప్రభువా అని. దేవునితో మనం ఏమవ్వాలండి? సమాధాన పడాలని దేవుని వాక్యం అమ్మ. చివరిగా అమ్మగారు దేవుని ఆలయంకి ఎందుకు వెళ్ళాలంటే ఐక్య మనస్సును, ఏక మనస్సును, ప్రేమ కలిగిన క్రీస్తు స్వభావమును పొందుకోవటానికి మనం ఏమవ్వాలంటే దేవుని ఆలయమునకు వెళ్ళాలమ్మ. ఇప్పుడు కొరింథీ పత్రిక మనం చదివాము, ఏంటిది, మీలో కలహములు కలవని నేను వింటిని, మీలో వ్యతిరేక స్వభావములని. మరి అవన్నీ ఏమైపోవాలి? దేవుని ఆలయములో కడిగి వేయబడాలి, చేయబడాలి, యేసు రక్తములో శుద్ధి చేయబడాలమ్మా. ఇక దేవుని ఆలయంకి వెళ్తున్న ప్రజలకు అందరూ కూడా ఐక్యమత్యంగా కలిసి అమ్మా. నేడు క్రైస్తవుల మీద దాడులు, విగ్రహారాధన తీవ్రమైపోతుంది. కనుక దేవుని పిల్లలు ఏమవ్వాలంటే ఐక్యమత్యంగా ప్రార్థనలో, ఉపవాస ప్రార్థనలో ఐక్యం విజయాన్ని పొందుతాం. ఐక్యంగా మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో అమ్మగారు, ఇద్దరు ముగ్గురు కూడుకున్నా, ఇద్దరు కూడుకున్న ముగ్గురు కూడా, 10 మంది కూడా, 100 మంది కూడుకున్నా, ఐక్యము కూడుకుని ప్రార్థిస్తే ఆ ఊరిలో గొప్ప ఉజ్జయం వస్తుంది, ఆ గ్రామంలో గొప్ప ఉజ్జయం వస్తుంది, ఆ మా టౌన్ లో కానీ వాళ్ళ సంఘంలో కానీ వచ్చేస్తుంది అని చెప్పండి. 10 మంది అయినా మీరు సంఘంలో ఐక్యంగా ప్రార్థన చేయండి, గొప్ప ఉజ్జయం ఏమవుతుంది అంటే అమ్మగారు మందిరంలోకి రాబోతుంది. ముగ్గురుగా ఉన్న మీరు, నలుగురుగా ఉన్న మీరు ఏక మనసుతో ప్రార్థన చేయండి, మీ సంఘం ఏమైపోతుంది అంటే జీవించబడబోతుంది. కనుక ఐక్యతను చెడగొట్టి అనైక్యతను పెట్టి ఉన్న గొర్రెలను చెదరగొట్టాలని దుష్టుడు చూస్తున్నాడు. గనక మీరు ఐక్యత కలిగి పరిశుద్ధాత్మీయందరి ఏక మనసుతో మీరు నడవాలని మేము ఈ యొక్క దేవుని ఆలయమునకు ఎందుకు వెళ్ళాలనే అంశాన్ని ముగించుచున్నాము. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పబడిన వాక్యములు మీ హృదయములలో ఫలింపు చేయును గాక. ఆమేన్. స్తోత్రం, స్తోత్రము నాయనా, సర్వశక్తి కలిగిన యేసయ్య నీకు వందనాలు. పరిశుద్ధాత్ముడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయనా. తండ్రి, నీవు మాతో మాట్లాడుచున్న ఈ పరిశుద్ధ మాటల కొరకు, మీ శక్తి కలిగిన ఈ వాక్కులను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. నీ వాక్యం ఫలించాలి, నీ ప్రజలు నీ కొరకై బ్రతకాలని ఆశపడుతున్నాం ప్రభు. నీ కార్యము జరుగును గాక. పరిశుద్ధులుగాను, నీతిమంతులుగాను, ఐక్యత గలవారుగాను, యథార్థంగా నేను ఆరాధించేవారుగా ప్రతి ఒక్కరు బ్రతకటానికి అయ్యా దీవించబడిన స్థానములకు వెళ్ళాలి. నీ మందిరములో ఉన్న మేలుల చేత నీ ప్రజలు తృప్తిపరచబడటానికి నీ కార్యమును జరిగించండి ప్రభు. వాక్యమును ప్రతి గుండెల్లో నాటింపచేయండి, ఆ ప్రకారము బ్రతికింపచేసి నూతన ఉజ్జీవము మా ప్రాంతంలో మీరు రగిలించమని ప్రార్థన చేస్తున్నాం. కృపద ఇచ్చే నాదా, నీ కృపద ప్రతి సంఘము నీ కొరకు అయ్యా ఉజ్జీవించబడాలి నాయన. సహాయం దయచేయండి, పరిశుద్ధాత్మడా నీ నూతన కార్యములంతా నింపి కృప చూపమని, ప్రేమించమని యేసయ్య శక్తి కలిగిన నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.